హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లేడీ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇది పుదీనా, ఇక్కడంతా అల్లుకుంది చాలా. ఈ పుదీనాతో పుదీనా పచ్చడి కానీ పుదీనా రైస్ కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో పెంచుకున్నావు కాబట్టి కొంచెం ఒక ఆకు తుంచినా కానీ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది పాలకూర. ఈ పాలకూర పెసరపప్పుతో పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. మా అమ్మ యూజువల్గా పెసరపప్పుతో చేస్తారు ఇది. ఇవి చామంతి ముక్కలు. ఇది తోటకూర. దీని పక్కనే గోరుచిక్కుడుకాయ కూడా ఉంది. ఈ తోటకూరతో కూడా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. తోటకూర పప్పు, తోటకూర ఉల్లిపాయ వేసి పచ్చని పప్పుతో కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ తోటకూర రెసిపీస్ కూడా. ఈ తోటకూర కాడలు కూడా వాడుకోవచ్చు కూరలోకి, చాలా బాగుంటుంది. ఇవేమో వంగ మొక్కలు, సన్న వంకాయలు అంటారు. ఈ వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. వీటితో టమాటో పెరుగు వేసి కర్రీ కూడా చేసుకోవచ్చు. వంకాయ వేపుడు కానీ వంగీపాత్ కానీ చేసుకోవచ్చు. ఈ వంకాయలు మామూలు లావు వంకాయల కంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇదంతా కాకరకాయ అల్లుకుంది. ఇక్కడ అంతా నాటు కాకరకాయలు ఇవి. ఇది సొరకాయ చెట్టు. సొరకాయ కూడా ఇక్కడ అంతా అల్లుకుంది. ఇవి సొరకాయ చెట్టు. ఈ సొరకాయతో కూడా మంచి రెసిపీస్ ఉన్నాయి. బెల్లం వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సొరకాయ చెట్టుకి చిన్న చిన్న పిందెలు వచ్చాయి. ఇవి చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఇక్కడ. ఇవి కరివేపాకు ముక్కలు, చాలా ఫ్రెష్గా బాగున్నాయి చూస్తుంటే. ఇవేమో గోరుచిక్కుడుకాయలు, చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి కూడా చూడడానికి. వీటితో మంచి రెసిపీస్ చేసుకోవచ్చు. గోరుచిక్కుడుకాయ కొబ్బరి వేపుడు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదేమో చుక్కకూర. ఈ చుక్కకూర టొమాటో వేసుకొని కందిపప్పుతో పప్పు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదేమో చుక్కుమల్లి చెట్టు. ఇదేమో ఆరెంజ్ మందారం, ఆరెంజ్ కలర్ ముద్దు మందారం పూస్తుంది చెట్టుకి, మొగ్గలు వచ్చాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Like, share and comment my videos.